హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు ఆవకాయ పెడదామని ముందుకు వచ్చేసాను. నేను కొద్దిగా ముందుగా పెడుతున్నానండి, ఇంకొంచెం టైం ఉంది ఆవకాయ పెట్టుకోవడానికి. ఎందుకంటే ఫస్ట్ టైం ఎవరైనా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని కొద్దిగా ముందుగా చేసి చూపిస్తున్నాను మీకు. ఈ ఆవకాయ ఎలా పెట్టుకోవాలి అని కరెక్ట్ కొలతలతో సహా చెప్తాను. నేను చెప్పిన కొలతలతో ఒకసారి ఆవకాయ పెట్టుకొని చూడండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తాను రండి. చాలా సింపుల్ ఆవకాయ కలుపుకోవడం. నేను ఇక్కడ 4 మామిడికాయలు, కొంచెం మీడియం సైజుగా ఉన్నవి 4 మామిడికాయలు తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కొట్టించుకొచ్చుకున్నాను మార్కెట్ నుంచి. ఇప్పుడు ఈ ముక్కలు ఇలా కొట్టించేసిన తర్వాత మీరు ఈ పైన ఒక లేయర్ వస్తుందండి, మీకు ఈ ముట్టి పైన ఈ లేయర్ని తీసేయాలి. ఈ లేయరు పచ్చల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి పచ్చడి మాగే కొద్దీ ఇది విడిపోతుంది. ఇది విడిపోయి పచ్చల్లో కలిసిపోయి తినేటప్పుడు అంత బాగుండదండి. అందుకని ఈ లేయర్ని తీసేసేయాలి. అన్ని ముక్కలకి నేను ఆల్రెడీ లేయర్ని తీసి పెట్టేశాను. మీకు చూపించడం కోసం జస్ట్ ఒక 2 ముక్కలకి ఇలా ఉంచానండి. ఇలా లేయర్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఉప్పు, కారము, ఆవు పిండి ఇవన్నీ ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలో చెప్తానండి. అలాగే మీరు మామిడికాయలు ఎంచుకునేటప్పుడు పచ్చడికి ఎలాంటి మామిడికాయలు ఎంచుకుంటారంటే మనకి సువర్ణరేఖ అని, రసాలు అని, కొత్తపల్లి కొబ్బరి కాయలు అని దొరుకుతాయండి. ఆ మామిడికాయలు అయితే మీకు పచ్చడి పెట్టుకోవడానికి బాగుంటుంది, ఎందుకంటే బాగా పుల్లగా ఉంటాయి అలాంటి మామిడికాయలు. మీరు పచ్చడి పెట్టుకోవాలి అంటే అలాంటి మామిడికాయలను తీసుకోండి. నేనైతే రసాలను తీసుకున్నానండి. ఇప్పుడు వీటిల్ని కొల్చుకున్నాం. ఫస్ట్ ముక్కల్ని కొల్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఉప్పు కారం అన్నీ కొల్చుకోవడానికి. నేను ఒక చిన్న గిన్నెతోటి కొలిచి చూపిస్తున్నాను. ఇలా ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక 4 గిన్నెలు వచ్చేటట్టు ముక్కల్ని కొల్చుకోండి. చూడండి, ఇలా ఒక గిన్నె. మామిడికాయలను కూడా తడి లేకుండా నీట్గా తుడుచుకొని పెట్టుకోండి 2. అలాగే మామిడికాయలు కొట్టించుకొని వచ్చిన తర్వాత ఫ్యాన్ కింద ఒక 5-10 నిమిషాలు అలా వదిలేశారనుకోండి, మీకు ఈ టెంక పైన లేయర్ ఉంటుంది కదా, ఈ ముట్టి దగ్గర ఆ లేయరు లైట్గా పైకి వచ్చేస్తుందండి. అంటే మీరు తీయకుండానే విడిపోతుంది, మీరు ఈజీగా తీసేయొచ్చు. అందుకని ఒక 5 నిమిషాలు అలా ఫ్యాన్ కింద పెట్టేయండి. దండు 3 జస్ట్ కొంచెం చూపిస్తున్నానండి. ఇదే కొలతలతో మీరు ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోవాలి అనుకున్నా కానీ పెట్టుకోవచ్చు. 4 గిన్నెలు వచ్చాయి. ఇంకొక 4 ముక్కలు ఉన్నాయి ఎక్స్ట్రా, ఇవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు 4 కప్పులు మనకి మామిడికాయ ముక్కలు వచ్చాయి కదా, ఇప్పుడు ఇదే కప్పుతోటి ఉప్పు, కారము, ఆవు పిండి కొల్చుకొని తీసుకోవాలండి. మనం 4 కప్పులకి 1 కప్పు ఆవు పిండి వేస్తున్నాను. ఆవాలు కూడా ఎలా చేస్తారంటే మీరు తీసుకొచ్చిన తర్వాత కొద్దిగా ఎండలో ఎండబెట్టేయండి, ఒక 10 నిమిషాలు, అలా ఎక్కువ అవసరం లేదు. ఎండబెట్టిన తర్వాత మిక్సీకి వేసి ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసి కొద్దిగా ఆరనివ్వండి, ఎందుకంటే మనం మిక్సీ జార్లో వేసినప్పుడు కొద్దిగా వేడెక్కుతుంది కదా, అది పూర్తిగా చల్లారిపోనివ్వాలి. అలా ఆరబెట్టుకున్న ఆవు పొడి అండి ఇది, నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. ఒకవేళ మీరు ఇంట్లో చేసుకోలేకపోతే మనకి మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి రెడీమేడ్గా. ఆవు పిండి, మెంతి పిండి, కారం అన్నీ మీరు మార్కెట్లో తీసుకొచ్చుకోవచ్చు అండి. తీసుకొచ్చుకొని కొద్దిగా ఆరబెట్టేసి ఫ్యాన్ కింద కలిపేసుకున్నా సరిపోతుంది. ఇదే కప్పుతోటి 1 కప్పు ఫుల్గా వేసుకోండి ఆవు పిండి, ఎందుకంటే మనకి గుజ్జు రావాలి కదా, ఈ ఆవు పిండితోనే మనకి బాగా గుజ్జు వస్తుంది. ఇలా ఫుల్గా 1 కప్పు వేస్తున్నాను. దీంట్లోనే ఉప్పు కూడా 1 కప్పు పడుతుంది, కాకపోతే 3/4 కప్పు వేస్తున్నాను నేను. మనకి ఒక 3 రోజుల తర్వాత ఉప్పు సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కలుపుకోవచ్చండి, ఉప్పు ఎక్కువైపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి 1/4 కప్పు తగ్గించి వేసుకోండి. 3/4 కప్పు వేస్తున్నాను. ఈ ఉప్పు కల్లుప్పు తీసుకోండి. కల్లుప్పును తీసుకొచ్చిన తర్వాత కొద్దిగా ఎండలో ఎండబెట్టేసి మిక్సీకి వేసి పౌడర్ చేసుకోవాలి. నేనైతే మామూలు ఇంట్లో వాడే సాల్ట్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే కొద్ది క్వాంటిటీలో చేసుకుంటున్నాను కదా, ఇది ఎక్కువ రోజులు కూడా రాదు మాకు, అందుకని మామూలు సాల్టే వేసుకుంటున్నాను. మీరు పచ్చడి పెట్టుకునే పని అయితే కల్లుప్పు వేసుకోండి, ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, కల్లుప్పు కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ ఉప్పు కంటే కూడా కల్లుప్పు బాగుంటుంది. చూడండి, 3/4 కప్పు వేస్తున్నాను, 1/4 కప్పు తగ్గించేసాను. ఇప్పుడు ఆవు పిండి, ఉప్పు 2 కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందామండి. నేను ఈ ఆవకాయ పెట్టడానికి టాటా సంపన్న వారి కారపొడినే వాడుతున్నానండి, ఎందుకంటే ఆవకాయకి ఇదే సరి అయిన రుచి ఇంకా కారాన్ని అందిస్తుంది. మనం కారం ఏ గిన్నెతో అయితే ఆవు పిండి తీసుకుంటామో అదే గిన్నెతోటి కొల్చుకొని తీసుకోవాలండి. 1 గిన్నె కారం వేసుకోవాలి. టాటా సంపన్న కారపొడిలో న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి, అచ్చం నేచర్లో పండినట్లే.
దీంట్లోనే నేను కొద్దిగా మెంతులు వేసుకుంటున్నానండి. కొంతమంది మెంతి పిండి కూడా వేసుకుంటారు. మెంతి పిండి కావాలంటే మీరు ఒక టేబుల్ స్పూన్ మెంతి పిండి వేసుకోవచ్చు. నేను 1.5 టీ స్పూన్ దాకా ఉంటాయి మెంతులు, నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి 1.5 టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక గుప్పిడి వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లిని పొట్టి ఎలా తీసుకుంటారంటే ఈజీగా తీయాలి అంటే చెప్తున్నాను. ఈ వెల్లుల్లి రెమ్మల్ని కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఇలా కలపండి. కలిపేసి ఒక 10 నిమిషాలు ఎండలో పెట్టారనుకోండి, తర్వాత బాగా పిసికారంటే మీకు ఈ పైన ఉన్న పొట్టు ఉంటుంది కదా, ఈ పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. అంటే మళ్ళీ అన్నీ మనం ఒలుచుకోకుండా అలా చేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి రెమ్మలు ఒక గుప్పిడి వేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలపాలి. ఆవకాయ చాలా ఈజీ అండి పెట్టుకోవడం. ఈ కొలతలు తెలిస్తే చాలు, ఎవరైనా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా పెట్టుకోవచ్చు కొలతలు కరెక్ట్గా తెలిసాయి అంటే. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతోటి ఈ ఆయిల్ 2 కప్పులు పోస్తున్నాను నేను, అంటే 2 గిన్నెలు. ఈ ఆయిల్ ఏ ఆయిల్ తీసుకుంటారంటే మీకు పప్పు నూనె దొరుకుతుందండి. ఊరగాయలకి సపరేట్గా ఆయిల్ అన్నా వాడుకోవచ్చు, లేదా పల్లి నూనె అయినా వాడుకోవచ్చు, నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. ఇవే బాగుంటాయి ఊరగాయలు పెట్టుకోవడానికి. ఇది 1 కప్పు పోసాను కదా, ఇంకొక కప్పు పోస్తున్నాను. 2 కప్పులు. ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే మనకి 3వ రోజు ఇంకొకసారి కలుపుకుంటాం కదా, అప్పుడు ఆయిల్ సరిపోకపోతే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు, ఉప్పు కానీ ఆయిల్ కానీ. 2 కప్పులు ఆయిల్ పోసి కలుపుతున్నాను. నేను పల్లి నూనె వాడుతున్నానండి. పల్లి నూనె నేను పట్టించుకొచ్చుకున్నానండి, మంచి స్మెల్ వస్తుంది చూడండి. బాగా ఈ విధంగా కలుపుకుంటే మీకు గుజ్జు కూడా చూడండి కొద్దిగా ఎక్కువ వచ్చినట్టే ఉంది కదా. 3 రోజులకి ఆయిల్ ఇంకా సపరేట్ అవుతుందండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ సరిపోనట్లు అనిపిస్తుంది ఆవకాయ. మనం ఇలా జాడీలో పెట్టేసుకొని 1-3 రోజులు కదలకుండా అలానే పెట్టేయాలి జాడీని. తర్వాత మీకు 3వ రోజు మూత తీసి చూసారనుకోండి ఆయిల్ పైకి వచ్చి ఉంటుందండి. ఒకవేళ అప్పుడు ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా ఆయిల్, ఉప్పు సరిపోలేదనుకోండి కొద్దిగా ఉప్పు కలుపుకుంటే సరిపోతుంది. ఆవకాయ కలుపుతున్నా, బాగుందా, టేస్ట్ చూస్తావా? యమ్మీ. టాటా సంపన్ కారప్పొడితోటి ఆవకాయ పెట్టుకుంటే టేస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఫ్యాన్ అయిపోతారు. ఇలా రెడీ అయిన ఆవకాయని జాడీలో పెట్టేసుకోవాలి. వేస్తావా నాన్న? వెయ్యి, కొంచెం కొంచెం వెయ్యి, వెయ్యి జాడీలో వెయ్యి. ఎమ్మి ఎమ్మి మామిడికాయ ఆవకాయ రెడీ. చూసారు కదండి మామిడికాయ ఆవకాయ కరెక్ట్ కొలతలతో ఎలా పెట్టుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదే కొలతలను ఉపయోగించి మామిడికాయ ఆవకాయ ఫస్ట్ టైం పెట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. పెట్టుకొని చూడండి. ఎల్లో మామిడికాయలు ఎప్పుడు వస్తాయి? ఎల్లో మామిడికాయలా? వచ్చున్నాయి నాన్న, కాకపోతే ఇంకొక 10 డేస్ టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు టేస్ట్ అంత బాగుండదు, కొద్ది రోజులు పోతే టేస్ట్ బాగుంటాయి. ఓకేనా? ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మనాషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.